Hello students, in this class we are going to discuss about competitive strategy. Okay, competitive strategy, what is meant by before going to the class, let us discuss what is meant by competition. Competition is nothing but a race or a race between two group of people or two members or two industries, whatever it may be. ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఈ రెండు సంస్థల మధ్య కానీ రెండు గ్రూప్స్ మధ్య కానీ కలిగే పోటీ, పోటీని ఏమి అంటామండి మనం? కాంపిటీషన్ అంటాం. అంటే బిజినెస్ లో ఎప్పుడు కూడా మనం మన మనతో పాటు బిజినెస్ చేసే వాళ్ళతో ఎప్పుడు కాంపిటీషన్ లో ఉండాలండి. ఉంటేనే మనం మన బిజినెస్ ని ముందుకు నడిపించుకోగలుగుతాం. రెండు సేమ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఒకదానితో ఒకటి ఎప్పుడు కూడా కాంపిటీటివ్ గా వర్క్ చేయాలండి. ఎందుకు వర్క్ చేయాలి అంటే మనం మార్కెట్ లో నిలబడి మన సంస్థను నిర్మించుకుని మన సంస్థని ముందుగా మనకి మంచి టర్న్ ఓవర్స్ రావాలి, ప్రాఫిట్స్ రావాలి అంటే మనకి ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలండి. అవునా కదా? అదే చెప్తున్నాడు. Competitive strategy is defined as the intensive and comprehensive long-term plan of a particular company in order to gain competitive advantage over its competitors in the industry. Samsung undi, Samsung, Oppo, inka emunnayandi, other companies unnai, mobiles chala unnai kada. ఈ అన్ని ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటుందా? ఉండదా? ఉంటుందండి. లేకపోతే ఏమవుతుందండి? ఫీచర్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, మీరు బాగా తెలుసుకుంటే ఒక్కొక్క మోడల్ లోని ఫీచర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. శాంసంగ్ ఒక ఫీచర్ పెడితే నెక్స్ట్ ఇంకో కంపెనీ వాడు రెడ్మీ గాని లేకపోతే ఓప్పో గాని ఇంకా చాలా ఉన్నాయి కదండి, అవన్నీ ఇంకొక ఫీచర్ ని ఈ ఫీచర్ ని ఇంకా ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు, కెమెరా సైజ్ ఎలా పెంచవచ్చు, ఇలాగ ఏదో ఒకదాంతో కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుందండి. దీన్నే మన సక్సెస్ ఫార్ములా కింద వాడుకోవాలని చెప్తున్నాడు అండి. ఇక్కడ ఇది ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది అంటే కాస్ట్ లీడర్షిప్, డిఫరెన్షియేషన్, ఫోకస్ ఇనే మూడు టైప్స్ వల్ల డిఫరెన్షియేట్ అవుతుందండి. కాస్ట్ లీడర్షిప్ అంటే మనం ఒక ప్రొడక్ట్ ని తయారు చేసేటప్పుడే దానికి అయ్యే ఇన్పుట్స్ ఉంటాయి చూసారా, వాటిల్లోనే మనం బాగా ఎఫిషియెంట్ గా వర్క్ చేసుకోవాలండి. అంటే రా మెటీరియల్ ని తక్కువ రేట్ లో కొనుక్కోవటం, బల్క్ గా కొనుక్కున్నప్పుడు బార్గెన్ చేసి కొనుక్కోవటం, ఎక్కడైతే రా మెటీరియల్ తక్కువగా దొరుకుతుందో అక్కడి నుంచి కొనుక్కోవటం, ఇలాంటివన్నీ చేయడాన్ని కాస్ట్ లీడర్షిప్ అంటారండి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోనే ప్రొడక్ట్ కి అయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ని తగ్గించడం అనేది మెయిన్ ఎజెండా ఆఫ్ కాస్ట్ లీడర్షిప్ అంటే. అంటే ప్రిపరేషన్ లోనే నీకు కాస్ట్ అనేది బాగా తక్కువ పడాలనేది ఇక్కడ ఉద్దేశం అండి. ఇలాగే దీంట్లో ఇంకోటి ఏంటంటే ఒకదానితో ఒకటి బాగా సమన్వయం చేసుకుని వర్క్ చేసుకుంటే బాగుంటుంది అనేది కాస్ట్ లీడర్షిప్ లో మెయిన్ ఉద్దేశం అండి. ఎప్పుడు కూడా ఈ వెయిట్ చేయడం అనేది ఉండకూడదు. ఏదైనా ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసామనుకోండి, ఇట్ షుడ్ క్యారీ ఆన్ ద ప్రాసెస్ అంటిల్ ద ఎండ్ ప్రాసెస్. ప్రొడక్ట్ అయ్యేదాకా ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి, ఎక్కడ బ్రేకేజ్ ఉండకూడదు. అలా ప్లాన్ చేసుకోవడంలో కాస్ట్ లీడర్షిప్ అనేది బాగా డిఫరెన్షియేట్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటి, మనం కాస్ట్ ని వేరియేషన్ చూపించవచ్చు. సేమ్ ప్రొడక్ట్ ని మనతో కాంపిటేట్ అయిన ప్రొడక్ట్ తో వేరియేషన్ చూపించామనుకోండి, ఎప్పుడైతే నీకు రా మెటీరియల్ నీ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువైందో మనం తక్కువ చేసి కూడా ఇవ్వచ్చు కదండి. ప్రొడక్ట్ కాస్ట్ తక్కువ పడినప్పుడు, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ పడినప్పుడు మనం సేల్ చేసేటప్పుడు ప్రొడక్ట్ కి లో కాస్ట్ పెట్టుకోవచ్చు కదా, అలా కూడా మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చండి. సో దట్ ఈస్ నోన్ యాజ్ కాస్ట్ లీడర్షిప్ అండి. డిఫరెన్షియేషన్ అంటే ఒక ప్రోడక్ట్ కి వేరే ప్రోడక్ట్ కి ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో డిఫరెన్షియేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని బ్రాండ్ నేమ్ అన్నా బాగా ఫిక్స్ అయిపోయి ఉండాలి, లేకపోతే దానికి ఒక ప్రోడక్ట్, ఓకే ఈ ప్రోడక్ట్ కి వెళ్తే మనం ఇంక వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదురా, సర్వీస్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి అనే ఒక బ్రాండ్ నేమ్ ఉండొచ్చు. లేకపోతే ఇది కొంటే మనం ఫిక్స్,
it will never get damaged ane oka confidence levels undochu market lo daniki peru prakhyatulu undochu ila brand name ni baaga customer mind lo ki velledayanna undochandi alanti differentiation edana undandi chudandi ippudu iphone ki ni samsung ki differentiation unda ledha macbook ki ni మామూలు కంప్యూటర్స్ కి మామూలు ల్యాప్టాప్ కి డిఫరెన్స్ ఉందా లేదా ఉంటుంది దాని బ్రాండ్ నేమ్ దానికి ఉంటుంది ఉంటుందా ఉండదా ఉంటుందండి ఖాదీ కి ని మామూలు కాటన్ కి డిఫరెన్స్ ఉందా లేదా ఉంటుంది అలాగే మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చుండి నేను మగ్గం మీద నేర్చిన బట్టకి మామూలు మెషిన్ మీద నేర్చిన బట్టకి తేడా ఉంటుందా లేదా ఉంటుందండి కాస్ట్ ఎక్కువైనా సరే ఇక్కడ మగ్గం మీద ఊలి బట్టలు నేర్చినప్పుడు దాని కాస్ట్ ఎక్కువ అవ్వచ్చండి గానీ దాని క్వాలిటీ దానికి ఉంటుంది ఉన్నితో చేసిన బట్టలు ఉన్న మెత్తదనం గాని ఆ స్టార్చ్ తో ఉన్న సాఫ్ట్నెస్ గాని మనకు మెషిన్ మీద చేసిన వస్తువులో రాదు అదేంటంటారు దాని ప్రొడక్ట్ కున్న ప్రత్యేకత ఆ ప్రత్యేకత ఏదైనా కలిగి ఉండాలన్నే మనం ఏమంటామండి డిఫరెన్షియేషన్ అంటామండి సో ఆ డిఫరెన్షియేషన్ ఏదైనా ఉండాలి అలాగే కంటిన్యూస్ గా ప్రమోషన్ కూడా చేస్తూ ఉండాలి అంటే మీరు ఎప్పుడైనా ఒక ప్రొడక్ట్ తీసుకుంటే దానికి ప్రమోషన్ అనేది ఎప్పుడు ఉండాలని నువ్వు కంటిన్యూస్ గా దానికి ప్రమోషన్ ఇస్తూ ఉండాలి చూడండి మనం రెగ్యులర్ గా కొన్ని యాడ్స్ ని కొన్ని ప్రొడక్ట్స్ ని మన దైనందిన జీవితంలో మర్చిపోకుండా ఉంటాం ఎందుకని అవి ఎక్కడో మనం కంటిన్యూస్ గా చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము దానివల్ల మనకి ఆ ప్రొడక్ట్ ఖచ్చితంగా గుర్తుండిపోతదండి అలాగే డెలివరీ మెథడ్స్ గాని దాన్ని కస్టమర్ కి ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది కూడా మనం ఖచ్చితంగా ఈ డిఫరెన్షియేషన్ లో బాగా గుర్తుపెట్టుకోవాలి సపోర్ట్ సర్వీసెస్ కూడా అలాగే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ కొనుక్కున్నారనుకోండి దాని సర్వీస్ కి మనం కాల్ చేస్తే విత్ ఇన్ డేస్ లో వాళ్ళు వచ్చి రెక్టిఫై చేస్తారు సర్వీస్ అంత బాగుంటుంది అంటే ప్రోడక్ట్ ఏదో విధంగా డిఫరెన్షియేట్ చేయాలండి సర్వీస్ ప్రొవైడ్ చేయడంలో గానీ బ్రాండ్ ప్రమోట్ చేయడంలో గానీ బ్రాండ్ ప్రోడక్ట్ క్వాలిటీలో గానీ క్వాంటిటీలో గానీ ఏదో చోట డిఫరెన్షియేషన్ అనేది చూపించాలండి అప్పుడు కాంపిటేటివ్ స్ట్రాటజీలో ఇది సక్సెస్ఫుల్ గా ఉంటుందండి ఇకపోతే మనకి లాస్ట్ వన్ ఇస్ ఫోకస్ అంటే ఫోకస్ అంటే ఏం చెప్తామండి ఒక గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ గాని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని గాని ఫోకస్ చేయడం అండి మీరు ఎప్పుడైనా ఒకసారి ఆలోచిస్తే కొంతమంది కస్టమర్స్ రెగ్యులర్ గా అదే బ్రాండ్ కొంటారు రివ్యూస్ ఇస్తారు వాళ్ళకి ఏమైనా తక్కువ ఎక్కువలు వస్తే ఖచ్చితంగా ఎవరైతే ప్రొడక్షన్ లో ఉన్నారో సేల్ ఎక్కడ తీసుకున్నారో వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు ఈ ఫోకస్ అనేది టార్గెట్ సెగ్మెంట్స్ కి వస్తుందండి టార్గెటెడ్ కస్టమర్స్ అని కూడా అనొచ్చండి ఓకే టార్గెటెడ్ కస్టమర్స్ అని కూడా అనొచ్చండి అలాగే టార్గెటెడ్ గ్రూప్స్ అని కూడా అనొచ్చండి చూడండి ఎప్పుడు చూసారా మీ హై ప్రైజెస్ లో ప్రైజెస్ కన్నా మీడియం ప్రైజెస్ బాగా సేల్ అవుతూ ఉంటుంది అంటే 5 రేటింగ్ 1 రేటింగ్ కన్నా 3 రేటింగ్ 4 రేటింగ్ బాగా వర్క్ అవుతుంది ఎప్పుడైనా చూసారా ఎందుకంటారు ఇది ఆల్రెడీ ఫస్ట్ రేటింగ్ రూల్డ్ అవుట్ ఇక్కడ 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన కాస్ట్ ఎఫిషియన్సీ అనేది బాగా నాటుకుపోయి ఉంటుందండి అంటే ఇక్కడ 45,000 చెప్పిన ప్రోడక్ట్ ని ఇక్కడ ఎందుకు చెప్తాడండి 40,000కో లేకపోతే 39,000కో చెప్పడం అనేది జరుగుతుందండి ఓకే డిఫరెన్సియేషన్ ఏంటండి 3 రేటింగ్ కి 4 రేటింగ్ కి ఇలాగా డిఫరెన్సియేషన్ ఎంత ఉంటుందండి ఒక 5,000 డిఫరెన్సియేషన్ ఉండొచ్చండి అంటే మీరు అడగచ్చు 5,000 డిఫరెన్సియేషన్ ఒక పెద్ద ఇష్యూ ఆ మేడం అంటే చాలా ఇష్యూ అండి అవునా చాలా ఇష్యూ అండి 5,000 డిఫరెన్సియేషన్ వస్తే మనకి చాలా మిగిలినట్టు మిడిల్ క్లాస్ పీపుల్ ఏమి టార్గెట్
టార్గెట్ చేస్తారండి ఎంత తక్కువలో ఎంత మంచి ప్రొడక్ట్ కొనుక్కోవాలా అని చూస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఫోకస్డ్ గ్రూప్స్ మీద కూడా మనం ఎక్కువగా మన బిజినెస్ ని టార్గెట్ చేయొచ్చండి దట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి ఇందులో ఇంకొకటి కూడా ఉందండి ఫోకస్డ్ గ్రూప్స్ లో చూడండి కస్టమర్ విష్ కస్టమర్ మెంటాలిటీ విషెస్ తెలుసు కస్టమర్ ని బాగా తెలుసుకోటండి తెలుసుకోట మన కస్టమర్ కి ఏం కావాలి కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అనేది ఫోకస్డ్ గ్రూప్స్ లో బాగా తెలిసి ఉండాలండి ఎప్పుడైతే కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు సర్వీస్ కోరుకుంటున్నాడా లేకపోతే క్వాలిటీ కోరుకుంటున్నాడా క్వాలిటీ కోరుకుంటున్నాడా క్వాంటిటీ కోరుకుంటున్నాడా ఏం కోరుకుంటున్నాడు కస్టమర్ అనేది మనకు తెలుసుంటే మనం దాని మీద వర్క్ చేసుకోవచ్చండి అలా కూడా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు కాంపిటేటివ్ స్ట్రాటజీలో సో కస్టమర్ ని బాగా తెలుసుకోవడం ఒకటైతే కమ్యూనికేషన్ ఇంకోటండి కమ్యూనికేషన్ ఏంటంటే ఏంటండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా మనం ప్రొడక్ట్ కొన్న తర్వాత కానీ సర్వీస్ చేయించిన దగ్గర కానీ కార్ సర్వీసింగ్ ఇచ్చారండి అయితే సార్ సర్వీసింగ్ ఇచ్చారు కారు మీరు బాగా బాగుందండి ఇప్పుడు మైలేజ్ బాగుందా బాగా నడుస్తుందా కారు ఎవ్రీథింగ్ ఫైన్ అండి ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా అని మనకు కస్టమర్ కేర్ నుంచి ఒక కాల్ వస్తుందండి వస్తుందా దానికి గల కారణం ఏంటండి జస్ట్ టు నో కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఓకే మనం ఏ ప్రోడక్ట్ కొన్న తర్వాత కూడా మనకి ఒక వన్ మంత్ లో ఒక కాల్ వస్తుందండి మేడం ఈ ప్రోడక్ట్ కొన్నారు ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ ఎనీ కాంప్లికేషన్స్ ఆర్ దర్ క్యాన్ యూ రెక్టిఫై దట్ ఈస్ దర్ ఎనీ ప్రాబ్లమ్ ఈస్ ఎవ్రీథింగ్ ఓకే ఈస్ ఇన్స్టాలేషన్ డన్ వెల్ ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద పర్సన్ హూ కేమ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదండి అదంతా కమ్యూనికేషన్ విత్ ద కస్టమర్ అండి అందులో కూడా డిఫరెన్షియేషన్ ఉంటుందండి ఎలా ఉంటుందంటే కస్టమర్ కు ఒక భరోసా ఉంటుందండి హి విల్ స్టార్ట్ ట్రస్టింగ్ ద ప్రొడక్ట్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ ఓకే ఆ ప్రొడక్ట్ ని నమ్మడం ఆ కంపెనీని నమ్మడం అనేది జరుగుతూ ఉంటుందండి ఎప్పుడైతే మనిషి దాన్ని ట్రస్ట్ చేయడం మొదలు పెడతాడో నెక్స్ట్ టైం ఆబ్వియస్ గా తన ఫ్రెండ్స్ కి గానీ తనకు గానీ కావాలి అనుకుంటే హీ విల్ రిఫర్ ద సేమ్ ప్రొడక్ట్ ఇన్ దాట్ వే ఆల్సో వి విల్ గెట్ ప్రాఫిట్ దట్ ఈస్ నోన్ యాజ్ కాంపిటేటివ్ స్ట్రాటజీ కాంపిటీషన్ ఎప్పుడు కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలండి హెల్దీగా ఉండాలి ఎక్కడ మనం కాంపిటీషన్ లో లాగింగ్ అవుతున్నామా లేదా ముందున్నామా ఫార్వర్డ్ ఉన్నామా బ్యాక్వర్డ్ ఉన్నామా వేర్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ద కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ దట్ షుడ్ బి నోన్ టు ద కంపెనీస్ అండి సో దట్స్ వై దే ఆస్క్ ఫర్ రివ్యూస్ వెన్ యు ఆర్ ఆర్డరింగ్ ప్రొడక్ట్స్ ఇన్ ద Amazon, Flipkart, whatever the thing, your apps you are using, they are asking the reviews of the customer, whether you are satisfied with the quality of the product, service baunda, experience alone, and reviews adutuntaru, enduku reviews adutarandi, customer is the main support for any business and customer satisfaction lende, a business kuda undadu. ఈ రివ్యూస్ అడగడం వల్ల మనం కాంపిటీషన్ లో హెల్దీగా నిల్చోడానికి మనకి ఒక అవకాశం దొరుకుతుంది అలాగే మనని మనం డెవలప్ చేసుకోవాలంటే మనం ఎక్కడ లాగ్ అవుతున్నామో మనం తెలుసుకోవాలండి బిజినెస్ లో సో తెలుసుకున్నాక ఏం చేస్తామండి బిజినెస్ లో ముందుకెళ్ళడానికి మనకి మంచిగా స్ట్రాంగ్ గా ఎలాగ మనం అమెండ్మెంట్స్ తీసుకురావాలి ఎక్కడ మనం డెవలప్మెంట్ తీసుకురావాలి అనేది తెలుస్తుందండి ఓకే దిస్ ఇస్ నోన్ యాజ్ కాంపిటేటివ్ స్ట్రాటజీ These are three different things which have to be taken care in the competitive strategy. We'll meet with the second another topic in next class. Thank you.